ஓஹி கல்வரி சந்தேஷம் மகிமோன்னதுனி சங்கல்பம் ஊஹின்சினந்தலோ சஃலத்தனிச்சே மகிம காபரி சந்தேஷம் இஹ பரமுலனு ஏகமு சேசே தஹின்சு அக்னி சந்தேஷம் ரோஹி கல்வரி சந்தேஷம். தேவுனிக்கு ஸ்தோத்திரம். கிறிஸ்துநந்து பிரியமைன ரோஹி கல்வரி சந்தேஷம் டிவி வீக்ஷக்கள் அந்தரிக்கி பிரபனேசு கிறிஸ்து நாமములో శుభాభి వందనాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? ఈ కార్యక్రమము మిమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తుందని, మీరెంతగానో ఈ కార్యక్రమాల ద్వారా బలపరచబడుతున్నారని, మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో మరొకసారి ఈ రీతిగా మీ అందరినీ దర్శించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కృప చూపారు. అందరం బట్టి ఆ దేవదేవునికి వందనాలు. దయవుంచి అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలోకి ముందుకు సాగుదాం. మహాపరిశుద్ధుడా, కృపగల మా యేసు స్వామి, నీకు వెళ్ళలేని స్తుతులను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, మా జీవితాల్లో మరొక నూతన అప్సైడ్ అనుగ్రహించు. అందరం బట్టి నీకు స్తోత్రం. ఈ రీతిగా మా ప్రియ వీక్షక కుటుంబాన్ని దర్శించడానికి మీరిచ్చిన మహాభాగ్యమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, చేరి వచ్చిన మా ప్రియులను దీవించండి. అల్పునైనను నీ ఆత్మతో నింపమని, ప్రతి ఒక్కరితో మాట్లాడమని, నాకు మీరు బోరగా ఉండమని యేసు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, ఈరోజు మన అంశ భాగం ఏమిటి అనగా, క్రైస్తవుని యొక్క దినచర్య లేక విశ్వాసి యొక్క దినచర్య. ఒక క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు, ఒక విశ్వాసి రోజు ఎలా వారి యొక్క జీవితంలో ముందుకు సాగాలి అనేటువంటి అంశాలు మనం ధ్యానిద్దాం. చూడండి ప్రియుల, మొట్టమొదటిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 6:9-10 ఈ రీతిగా ప్రభువారు సెలవిస్తున్నాడు. విశ్వాసులను ఉద్దేశించి లేక తన బిడ్డలను ఉద్దేశించి లేక క్రైస్తవులను ఉద్దేశించి తెలియజెప్తున్న మాటలను మనం గమనిద్దాం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. ప్రిలారా, గమనించండి, క్రైస్తవులు అనబడేవారు, విశ్వాసులు అనబడవేవారు, దేవుని యొక్క పిల్లలు, యేసు రక్తంలో కడగబడిన వారు, ప్రతిరోజు ప్రార్థించే అనుభవం కావాలి, ప్రార్థనానుభవం కావాలి. అవును ప్రియులారా, ప్రార్థన లేని దారిద్రత. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో, ఏ వ్యక్తి జీవితంలో, ఏ విశ్వాస జీవితంలో మోకాటి అనుభవం ఉండదో లేక ప్రార్థనా జీవితం ఉండదో, అట్టి వారి కుటుంబాలలో లేక వారి యొక్క జీవితాలలో దారిద్రత ఉండదట. ప్రియులారా, గమనించండి, ప్రార్థన లేమి దారిద్రత. సమృద్ధిగా ప్రార్థన ఉంటే ఆడ విస్తారమైన దీవెనాశీర్వాదాలు ఉంటాయి. ప్రియులారా, ప్రార్థన అనగా ఏం లేదు ప్రియులారా. మామూలుగా మనం గమనిస్తే లోకానుసారంగా ఎవరైతే ఒక పనిని చేయగలుగుతారో ఆ వ్యక్తికి లేక ఆ అధికారికి మనం విన్నవించుకోవడమే ప్రార్థన. నాకు తెలిసినటువంటి ఈజీ మెథడ్లో చెప్పాలి అంటే, ఒక అధికారి ఉంటాడు, ఆయన తహసీల్దార్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ మండలంలో ఒక ఇంటికి పట్టా ఇచ్చే అధికారము, అథారిటీ ఆయనకుంది. ఓ అర్జీ రాసుకుంటారు అర్జీదారులు, అయ్యా నాకు ఇల్లు కావాలి పట్టా ఇవ్వు. చూడండి ప్రియులారా, మరి ఆయనకే ఎందుకు ఇచ్చుకున్నారంటే ఆయనకు ఆ అధికారం ఉంది, చేయగలిగిన ఆ అధికారము, ఆ యొక్క మరి శక్తి, ఆ పవర్ ఆయనకున్నది. ప్రియులారా, గమనించండి, కాబట్టి తహసీల్దార్కు ఇంటి పట్టా నిమిత్తము అర్జీ పెట్టుకుంటారు, అదే ప్రార్థన. ఒక ఎస్ఐ ఎఫ్ఐఆర్ కట్టే, కేసు కట్టే అధికారం ఉంది. మన ప్రభుత్వం ఆయనకి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, మన రాజ్యాంగ
నియమ నిబంధనలను బట్టి ఆయనకు ఆ అధికారం ఉంది. ఎవరు ఎక్కడ ఏ గొడవ జరిగినా వెంటనే ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టాలి, కేసు కట్టాలి అని ఆయన్ను విన్నవించుకుంటారు. ప్రియులారా గమనించండి, అలాగే ఒక కళాశాలలో చేర్చుకోవాలి లేక స్కూల్లో చేరాలి అంటే కన్సర్న్డ్ హెచ్ఎంను లేక ప్రిన్సిపాల్ను అడుగుతాం, అయ్యా మా పిల్లవాడిని లేక మా పాపను మీ కాలేజీలో మీ స్కూల్లో చేసుకోండి, అడ్మిట్ చేర్చుకోండి లేక అడ్మిట్ చేసుకోండి లేక చేర్చుకోండి అంటే ఏంటి, ఆ అధికారము వారికి ఉన్నది. ప్రియులారా గమనించండి, ఈ రీతిగా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గర పోయా మాకు పలానా లోన్ కావాలి, ఎందుకంటే ఆ లోన్ ఇచ్చే అధికారం శాంక్షనింగ్ అథారిటీ ఆ బ్యాంక్ మేనేజర్కు ఉంది. ప్రియులారా గమనించండి, ఇప్పటివరకు కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం. ఒక వ్యక్తికి, ఒక అధికారికి, ఒక మనుషునికి తన పరిధిలో ఉన్న అధికారాన్ని బట్టి ప్రజలు వారికి వచ్చిన అవసరతను బట్టి బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంకర్ దగ్గరికి వెళ్తున్నారు, మేనేజర్ గారిని కలుస్తున్నారు, కేసు కావాలంటే ఎస్ఐ గారిని కలుస్తున్నారు, పట్టా కావాలంటే ఎంఆర్ఓ గారిని కలుస్తున్నారు, ఒక అడ్మిషన్ కావాలంటే ఆ హెడ్మాస్టర్లను లేక కళాశాల ప్రిన్సిపాల్ను కలుస్తున్నారు. నిజమే, కానీ మత్తయి సువార్తలో మనం చూస్తే ప్రియులారా భూమి మీద సర్వాధికారం ప్రభువైన యేసుక్రీస్తుకు ఉన్నది. అవును ప్రియులారా, మనము నిత్యము యేసు రక్తంలో కడగబడ్డ మనము, విశ్వాసం అనబడమైన మనము, ఇదిగో ఆయనను బట్టి మనకు రక్షణ వచ్చింది. నిజంగా మనము ఇక్కడున్న అధికారులకు మనుషులకు కొన్ని అధికారాలు ఉంటే, మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన కొరకు రక్షణ ఇచ్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, తన రక్తం కార్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సర్వాధికారం కలదు. ఆది కాండం మనం చూస్తాం ప్రియులారా, ఆ 14:14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకి ఇహమందును పరమందును సర్వాధికారం ఉంది, ఎక్కడైనా సర్వాధికారం ఉంది ప్రియులారా. అట్టి సర్వాధికారికి అనుదినము మనము ప్రార్థించాలి. మన అవసరతల నిమిత్తం, మన అక్కల నిమిత్తం, మన క్షేమము నిమిత్తం, మన యొక్క మరి ఇబ్బందులు లేక మన ఆత్మీయ ఎదుగుదల లేక ఆయన యొక్క శక్తి కోసం, ఆయన బలము కోసం, ఆయన రక్షణ కోసం, ఆయన క్షేమం కోసం మనము నిత్యము ప్రార్థించాలి. కాబట్టి ఓ విశ్వాసి, నీకుందా ప్రార్థించే అనుభవం? అయితే ప్రభువు చెప్తున్నాడు ప్రియులారా, ఇదిగో ప్రార్థించాలి దేవుని యొక్క శక్తి కోసం. అయ్యా ఇదిగో ఈరోజు ఇచ్చావు, ఈరోజంతా నీ రక్షణ కావాలి, నీ కాపుదల కావాలి, నీ క్షేమం కావాలి, నెమ్మది కావాలి. ఎందుకంటే ప్రియులారా ఆయన మన అవసరతలు తీర్చేవాడు. ఆయన అంటున్నాడు అడుగుడి నీకు ఇవ్వబడదు. అవును ప్రియులారా, ఎందుకు ప్రార్థించాలంటే ఆయన అంటాడు లూకా సువార్తలో, మీరు శోధనలో పడకుండా. ఈ లోకంలో చాలా శోధనలు లేక ఈ లోకం అంతా కూడా బలత్కారం చేత నింపబడింది ప్రియులారా. ఏ క్షణం ఏమి సంభవిస్తుందో తెలియదు. అలాంటి తరుణంలో ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క బలత్కారము లేక ఆ పాప శాప దోషములు లేక ఆ శ్రమలు, ఆ దుఃఖములు, ఆ నిందలు, అవమానములు మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు సంభవించకుండా ఉండాలి అంటే మనం ప్రార్థించాలి. వాటిని తప్పించగలిగిన అధికారి ప్రభువైన యేసుక్రీస్తు. అట్టి నిందల నుంచి విడుదల ఇవ్వగలను, శ్రమల నుంచి విడుదల ఇవ్వగలను, ఆ శోధన నుంచి తప్పించగలిగిన వాడు లేక మన అవసరాలకు తీర్చగలిగిన వాడు. ఇదిగో మన యొక్క క్షేమాన్ని వృద్ధి చేయగలిగిన దేవుడు, మన క్షేమం ఎరిగిన దేవుడు, క్షేమం కోరుకునే దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మనము ప్రతిదినము ప్రార్థించాలి. ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన, ఆ విన్నపము, ఆ మొర లేకపోతే, ఆ కన్నీటి వీడ్కోలు లేక వేడుకోలు లేకపోతే మనము దరిద్రులమవుతామట, ఆత్మీయంగా బలహీన పడతాము. అలాగే ఈ లోకంలో మనకు రావాల్సినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క గుణగణాలను అలవర్చుకోలేక, లేక మన క్షేమం, మన అభివృద్ధి, మన సంతోషం, మనకు కావాల్సినటువంటి ఆ నీతి పరిశుద్ధతను కోల్పోతూ ఈ లోకంలో మనము అధోగతి పాలవలసి వస్తుంటుంది పిల్లారా, బలహీన పడవలసి వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 6:9-10 ప్రార్థించాలి, మీరు ప్రార్థించాలి. ఓ విశ్వాసి, ఓ క్రైస్తవ, నీకుందా ప్రార్థన అనుభవము? ప్రార్థించే అనుభవం నీకుందా? ప్రార్థన లేని దారిద్రత
ఒక అధికారం పని చేయగలుగుతారంటే ఆ పనిచేసే అధికారిని ఎన్నిసార్లు వెంబడిస్తామో, ఎన్ని అర్జీలు పెడతామో, ఎంత విజ్ఞాపన లేక ఎంత వేడుకుంటాం, అయ్యా సహాయం చేయ్యా, అయ్యా జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా ఈ ఒక్కసారి చూడయ్యా, ఇలా ఎన్నో రీతులుగా ఆయన్ను మనం బతిమాలుకుంటాం, ప్రాధేయపడుతూ ఉంటాం. అయితే ప్రియులారా, సృష్టికర్త తెలియజేస్తున్నారు, రాజుల హృదయాలను నీటి వాగులుగా మార్చగలిగిన దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. నీకు ఏ అక్కర కావాలన్నా, నీ అవసరత ఏదైనా, ఆత్మీయ సంబంధమైన, భౌతిక సంబంధమైన, ఆరోగ్యపరమైనదా, లేక ఏ అవసరత అయినా, అక్కర ఏదైనా, దాన్ని తీర్చగలిగిన దేవుడు, దాన్ని చేయగలిగిన దేవుడు, సృష్టిని తన నోటి మాటతో నిర్మించిన మహనీయుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ఓ క్రైస్తవ, ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, ఓ ప్రభువును రక్షించబడిన, ప్రభువు చేత రక్షించబడిన బిడ్డ, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన ఓ క్రైస్తవ సోదర సోదరి, ప్రార్థన అనుభవం కావాలి. అది ప్రతిరోజు ఉండాలి అన్నమాట. కాబట్టి ప్రతిదినము క్రైస్తవునికి ఉండాల్సిన బాధ్యతలు లేక విశ్వాసి యొక్క దినచర్య ఏంటంటే, మొట్టమొదట ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా చూస్తే ప్రియులారా, ప్రతిదినము ప్రభు యొక్క సిలువనెత్తుకోవాలి. చూడండి, ప్రతిదినము సిలువనెత్తుకోవాలి. ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు తన ప్రాణంని ఎలా పెట్టాడు, ఆ కల్వరి మ్రానుపై, ఇదిగో మనం పొందాల్సిన శిక్షను తాను పొంది ఆ పవిత్ర పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ఎలా కార్చాడు, ఆ సిలువను ఇదిగో మనము మోయాలి. ప్రతిదినము ఆ సిలువను ఎత్తుకోవాలి. అవును ప్రియులారా, ఆ సిలువ లేకపోతే మనకు విలువ లేదు. అందుకే లూకా 9:23లో మనం ఆ మాటను చూస్తాం, ప్రతిదినము మనము సిలువను ఎత్తుకునే అనుభవం ఉండాలి. అనగా ప్రభువైన యేసుక్రీస్తును అనుక్షణం జ్ఞాపకం చేసుకుని ఆ కరుణామయుడు ఆ సిలువలో ఆయన చూపిన ప్రేమ, ఆ యొక్క త్యాగం మనము కలిగి ఉండాలి. దేవుని పని పట్ల ఆ సిలువ సువార్తను అనేకులకు తెలియజేసేవారు ఉండాలి. మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రాణప్రియుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యో నా పాపముల నిమిత్తమే కదా ఆయన చనిపోయింది, నాకు రక్షణనిచ్చాడు, ఇంకా రక్షణ లేని వారు ఎవరైతే ఉంటారో వారి కొరకు మనము ఆ కరుణామయుని యొక్క, ఆ యొక్క జాలి కలిగిన దేవుని యొక్క త్యాగమును, ప్రేమను మనము ప్రతిదినము మోసేవారిగా ఉండాలి, ఎత్తుకునేవారిగా ఉండాలి. అనగా ప్రియులారా, ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ సిలువ లేకపోతే మన జీవితంలో వెలువే లేదు. కాబట్టి ప్రతిదినము మన యొక్క సిలువను ఎత్తుకోవాలి. మన పనుల భారం ఎలాగో ప్రియులారా, ఇదిగో పాపపు భారం నుంచి ప్రతిదినం మనం తప్పించుకుంటూ, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని పిల్లలుగా అనుక్షణం ఆయన మీద ఆధారపడుతూ, ఆయన పునరుద్ధరణ శక్తి చేత, బలము చేత, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ, మన సర్వ బలహీనతలను విడుచుకుంటూ, అనుదినము అనునిత్యము ఆ దిద్దుబాటు కలిగి, ఆ పశ్చాత్తాపము కలిగి, ఆ గమనము కలిగి, ఆ గ్రహింపు కలిగి, అట్టి అనుభవంలో ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మొట్టమొదట క్రైస్తవులకు ఉండాల్సిన అనుభవం, మొదటిగా ప్రార్థించే అనుభవం, రెండవది సిలువను మోసే అనుభవం లేక సిలువను ఎత్తుకునే అనుభవం ఉండాలి. మూడవదిగా చూస్తే ప్రియులారా, అపొస్తల కార్యము 2:46లో మనం చూస్తాం, ఏకమనస్కులై వారు ఇంటింట రొట్టె విరుస్తున్నట్టు. ఏకమనస్కు కావాలి, అందరం ఏక మనస్సు కావాలి. ఎందుకంటే ప్రియులారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన ఉంటారన్నాడు దేవుడు. క్రైస్తవులకు ఏక మనస్సు లేకపోతే, ఏకాత్మ లేకపోతే, ఏక తాత్పర్యం లేకపోతే, మనం ద్విమనస్కులుగా ఉంటే, ఇదిగో ఈ లోకం కావాలి, దేవుడు కావాలి, పరిశుద్ధత కావాలి, అపరిశుద్ధత కావాలి అనేటువంటి ద్విమనస్సును తొలగించి ఏక మనస్సు కలిగి మన ప్రాణ దేహాత్మలు కూడా ప్రభు వైపు మళ్ళిస్తూ, ఎందుకంటే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, ఆయన ఆత్మగా. కాబట్టి ఆయన ఆరాధించే నీవు నేను ఎల్లప్పుడూ ఏక మనస్సు కలిగి, ఈ లోకంలో ఉన్నప్పటికీ లోక మాలినిత లేక మన మనస్సు దేని మీద మన దృష్టిని మళ్ళించకూడదు. ఏక మనస్సు లేకపోతే నష్టపోతాం. ఆదిమ తల్లి అవును చూస్తే దేవుని మాటకు లోబడి ఏక మనస్సుతో కొంతకాలం ఆయన చెప్పినట్టే చేసింది. చివరికి తన జీవితంలో అపవాది ప్రవేశించింది, ఆమెకు ద్విమనస్సు కలుగజేసింది. అమ్మా నువ్వు దేవత అవుతావు, ఇదిగో ఈ యొక్క చెట్టు ఫలం తినమన్నప్పుడు వెంటనే ఆమె
ఆ యొక్క దుష్టుడికి చోటిస్తుంది. దుష్టుని యొక్క ప్రేరేపణకు లోనవుంది. తనకున్న ఆ మనస్సు దేవుని మాటకు లోబడే మనస్సు, దేవుని మాటను వెంబడించే అనుభవం, దేవుని మాటను గైకొనే అనుభవం నుంచి తన మనస్సును మళ్ళిస్తుంది. ఒక్కసారిగా మార్పు చెందిన మనస్సుతో, ఆ కళ్ళతో, ఆ మైండ్ సెట్తో ఆ యొక్క మంచి చెడు తెలిపే ఆ చెట్టు ఫలం వైపు చూస్తే ఎంతో ఆకర్షణీయంగా ఉన్నట్టుగా, రమ్యంగా ఉన్నట్టుగా, తద్వారా ఆ చెట్టు ఫలం తిన్నట్టుగా దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క దీవెనను కోల్పోయినట్టుగా, పాపంలో ప్రవేశించినట్టుగా మనం చూస్తాం. ఆదికాండ 3వ అధ్యాయంలో ప్రిలారా, కారణం ఆమెకు ఏక మనసు కోల్పోయింది. దేవుల్లో ఎప్పుడు మనం ఆ ఏక మనసు ఉండాలి, ఏకాత్మ కలిగి ఎవరికి మనం చోటు ఇవ్వకూడదు. ఎవరు ఏమి చెప్పినా మనకు ఒక గుడ్డి నమ్మకం, బ్లైండ్ బిలీఫ్ ఉండాలి. నా దేవుడు సృష్టికర్త, సర్వాధికారి, నన్ను రక్షించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, నాకు రూపురేఖలు ఇచ్చిన దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నా పాపములు క్షమించిన దేవుడు, నాకు క్షేమాన్ని ఇచ్చిన దేవుడు, తిరిగి లోకయాత్ర ముగిస్తే నా కొరకు పరలోక రాజ్యం సిద్ధపరిచిన దేవుడు తెలియజేసిన మాట, నేను ఏక మనస్సు కలిగి ఉండాలి, ఎప్పుడు ఒకే మనస్సు. ఆ పరిశుద్ధత, ప్రార్థన, విశ్వాసము, భక్తి, నీతి, యథార్థ, ఆ బైబుల్ పఠనము, ఆ వాక్య ధ్యానము, లేక ఆ ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఈ తప్ప ఇక దాని మీద, దీని మీద నా మనసును మళ్ళిస్తే నేను గలిబిలి అవుతాను, నా పరిశుద్ధతను కోల్పోతాను, నా ఆత్మీయత నేను కోల్పోతాను, నా దేవుని సన్నిధిని నేను కోల్పోతాను, నా దేవుని మాట నేను ధిక్కరించిన దానిని, ధిక్కరించిన వాడిని అవుతానటువంటి ఒక అనుభవంలో ఎప్పుడైతే క్రైస్తవులు ఉంటారో, అట్టి వారి కొరకు దేవుడు నిజంగా ఎదురు చూస్తున్నాడు. అట్టి వారిని ఉద్దేశించి తెలియజేస్తున్నాడు ఆ నిజ క్రైస్తవులను ఉద్దేశించి. ఆ క్రైస్తవులు లేక ఈ విశ్వాసులు అనబడే బిడ్డలు ప్రతిదినము ప్రార్థించేవారికి ఉండాలి. ప్రతిదినము దేవుని యొక్క సిలువను జ్ఞాపం చేసుకుంటూ ఆ యొక్క సిలువను మోసే అనుభవం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు ఏక మనస్సు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు ప్రియులారా, బోధించే అనుభవం కావాలంట. మత్తయి 25:26-55 చూసుకుంటే, మత్తయి 25:56 చూస్తే ఆయన అనుదినము బోధించేవాడు. నేను రోజు బోధించేటప్పుడు మీరు నన్ను పట్టుకోలేదే, ఆటంకపరచలేదే, ఈరోజు నన్ను మీరు ఇట్లా చేస్తున్నారని ప్రభువారు అక్కడ మాట్లాడటం ఆ సందర్భాన్ని మనం గమనిస్తాం. కాబట్టి ఆయన అనుదినము బోధించే అనుభవం, క్రీస్తుని గురించి ప్రతిరోజు మనం తెలియజేయాలి, ఆయన మరణ పునరుద్ధానముల గురించి మనం తెలియజేయాలి, ఆయన ఎందుకు మన కొరకు జన్మించాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఎందుకు రానయ్యున్నాడు. ఇదిగో ఈ లోక మానవాళి పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడని, వారందరి రక్షణార్థమై తన ప్రాణం పెట్టాడని, ఆయన కార్చిన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరి పాపముల నుంచి ఆయన విడిపిస్తాడని, వారిని ఎంత ఘోర పాపిని క్షమిస్తాడని, ఆయన వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయడని, ఆయన కనికరం కలిగిన దేవుడని, ఆయన దయగలిగిన దేవుడని, ఆయన కనికరము హెచ్చైనదని, ఆయన దయ నిత్యము ఉంటుందని, ఆయన నిత్య కృపామయుడని, ఆయన గురించిన బోధన, ఆయన యొక్క సుగుణాలను ఇతరులకు తెలియజేసేవారిగా, నశించే ఆత్మలకు, అన్యులకు, ఎరుగని వారికి, ఆయన గురించి తెలియని వారికి ఆయన చేసిన త్యాగము, చూపిన ప్రేమ, చేసిన కార్యము తెలియచేయాలని, అది క్రైస్తవుని యొక్క దినచర్య అని, అది క్రైస్తవుని యొక్క బాధ్యత అని, అది క్రైస్తవుడు తప్పకుండా కలిగి ఉండాలని తన అనుభవంలో ప్రయాణికుల మధ్య కానీ, లేక నీ యొక్క ఉద్యోగంలో కావచ్చు, నీ యొక్క తోటి ఉద్యోగస్తులకు కావచ్చు, సహచర సిబ్బందికి కావచ్చు, లేక నువ్వు వస్తూ పోతున్నావు ఇరుగు పొరికి, లేక నీ ఇంట్లో వాళ్ళకి, నీకు తెలిసిన వారికి, ఆయా సందర్భంలో ఆ సమయం వచ్చినప్పుడు యేసు ప్రభు గురించి తెలియచేయాలని, ఆ సువార్తను ప్రకటించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రిలారా గమనించాలి. ఇంకా మనం చూసుకుంటే 5వదిగా ఆత్మను సంపాదించాలంట. అపొస్తలుల కార్యాలు 2:47 చూస్తే వారు ప్రతి దినము ఆత్మను సంపాదించి అనేకులను చేర్చుకుంటున్నారట. అవును ప్రిలారా, ఆత్మల భారం. ఈరోజు సంపాదన సంపాదించిన మనుషుడు ఎన్నో వ్యాపారాలు చేయాలని ఎన్నెన్నో పెట్టుబడులు పెడుతూ ఎంతో దానికోసం శ్రమించిపోతున్నాడు, కష్టించిపోతున్నాడు, అహర్నిసిన డే అనక నైట్ అనక ఎంతో శ్రమిస్తున్నాడు, రాత్రి లేదు పగలు లేదు, నిద్ర ఆహారాలు మానుకొని కూడా శ్రమిస్తున్నాడు ఏదో సంపాదించాలని, ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలని, అందరికంటే గొప్పవాడిగా ఉండాలని. నిజమే ప్రియులారా, మంచిది అలా సంపాదించుకో, అటు ఆయురారోగ్యాలించి అటు అవకాశాలు ఇచ్చి నీవు నీ వ్యాపారాన్ని, నీ చేతి పనిని వృద్ధి చేసుకో, నీవు 10 రూపాయలు వెనకేసుకో, నిలబెట్టుకో, దాచుకో. దానికంటే ముఖ్యంగా దేవుని పని నిమిత్తం
నశిస్తున్న ఆత్మలను సంపాదించాలనేది దేవుని చిత్తమై ఉన్నది ప్రియ. అందుకే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మనం చూస్తాం, 40 ఏళ్ళు చూస్తే అనేకులను వారు చేర్చుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, నూతన ఆత్మను, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుడు చేసిన కార్యాలను తెలియచేస్తున్నారు. కాబట్టి క్రైస్తవునిగా నీవు కూడా అనేక ఆత్మను ప్రభు వైపు మళ్ళించి అట్టి మంచి సాధనంగా పనిముట్టుగా ఉండాలని, అలాంటి సంపాదన నీకు కావాలి. నీ వ్యక్తిగత సంపాదన ఎలా రీచ్ చేసుకుంటున్నావో ఆత్మల సంపాదన పట్ల నీ మనస్సును మళ్ళించాలి. నీతో పాటు ప్రతి ఆదివారం అనేక మందిని చర్చికి మళ్ళించేవారిగా, రప్పించేవారిగా, నడిపించే వ్యక్తిగా, విశ్వాసిగా, సేవకురాలుగా లేక సేవకుడిగా లేక విశ్వాసిగా విశ్వాసుడిగా నీవు ఉండాలని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ప్రియులారా. ఇంకా మనం చూస్తే ప్రియులారా, ఆ రోజు చూస్తే లేఖనమును వెతకాలి. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 11లో చూస్తే పౌలు శీలలు చెప్పిన బోధన ఆ రీతిగా ఉందో లేదో ఆనాటి సంఘం పరిశీలిస్తున్నట్టుగా, ఆనాటి విశ్వాసులు వాళ్ళు లేఖనాలను పరిశోధిస్తున్నట్టుగా, చదువుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, వాక్యాన్ని బాగా ధ్యానించాలి, పరిశీలించాలి. అప్పుడు ఆ వాక్యం దేవుడు మనతో మాట్లాడతాడు, ఆ వాక్యమైన దేవుడు మనతో మాట్లాడతాడు, అనేక విషయాలు మనకు బోధిస్తాడు, అనేక రకాలుగా మనల్ని దర్శిస్తాడు. అలాగా మనల్ని దేవుళ్ళు ఇంకా ఎదగడానికి దేవుడు మనకు మంచి నడిపింపునిస్తాడు. కాబట్టి వాక్యాన్ని మనం బాగా పరిశీలించాలి. వాక్యం పట్ల మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏదో ఒక పత్రిక చదివినట్టు, న్యూస్ పేపర్ చదివినట్టు మనం ఏదో ఒకటి కళ్ళతో పైపై చూసి వదిలేక లోతుగా అధ్యయనం చేయాలి, బాగా అధ్యయనం చేయాలి. సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా ధ్యానించాలి. ఏసుకేలు గ్రంథకర్త అయ్యా నీ వాక్కులు దొరక నేను భక్షించాడట, ఆయన భుజించడం కూడా కాదు ప్రియులారా, భక్షిస్తాడట. భక్షించడం అంటే బాగా ఆకలి కొని కరువు పట్టినాడు పాముకుంటాడు శ్యామ, అలా వాక్యాన్ని ఆయన పాముకునేవాడట. అమోస్ గ్రంథకర్త అంటాడు రానున్న దినాల్లో కరువు వస్తున్నట్టు, అది ఆకలితో పానీయంతో కూడి కానీ వాక్యము కరువు అయిపోద్దట ప్రియులారా. కాబట్టి ఈ వాక్యము రానున్న దేవుల్లో కనపడదు. కాబట్టి మనమే బైబుల్ అంతా కూడా వాక్యాన్ని బాగా చదివి పట్టించాలి. మన మైండ్ సెట్లు బైబుల్ అంతా కూడా మనమే ఒక బైబుల్గా మార్చబడాలి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు మత్తయి మార్కు లూకా యోహాను లాగా ప్రతి క్రైస్తవుడు ఒక సువార్త వలె ఉండాలట. మన జీవితమే ఒక సువార్తలాగా, మనమే ఒక సువార్తలాగా ఉండాలట. కాబట్టి వాక్యాన్ని బాగా ధ్యానించాలి. ప్రియులారా మనం చూస్తే చివరిగా మన బాధ్యతలు మనం చూస్తే ప్రియులారా, విశ్వాసి యొక్క బాధ్యత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28లో చూస్తే ప్రియులారా, అక్కడ బాధ్యత నీ పని నీకు నా పని నాకు ఖచ్చితంగా అది ఇవన్నీ కలిగి ఉండటం మన బాధ్యత. తద్వారా పరోక్షంగా దేవుని రాజ్యవ్యాప్తికి మనం ఒక మంచి సాధనాలు ఉంటాం. బైబుల్ బాగా చదివిన వారు మాత్రం అనేకులు ఆత్మలు నశిస్తున్న ఆత్మల కోసం ప్రార్థన చేసిన వారిగా ఉంటాం. ఇదిగో మన కొరకు మనం ఈ లోకంలో ఏ శ్రమకు, ఏ శోధనకు, ఏ నిందకు ఎక్కడ బలహీన పడకుండా మనం ప్రార్థించిన వారిగా ఉంటాం. సో మొట్టమొదట విశ్వాసులకు ఉండాల్సినటువంటి అనుభవం లేక విశ్వాస యొక్క దినచర్య లేక క్రైస్తవుని యొక్క దినచర్యలో మనం చూస్తే మొట్టమొదట ప్రార్థించే అనుభవం, 2వది ప్రతి దినము సిలువరెత్తుకునే అనుభవం, 3వది ప్రతి దినము ఏక మనసుకు అనేక ప్రతి క్షణము ప్రతి దినము అనుదినము అనుక్షణము కూడా ఏక మనసు కలిగిన మన మనస్సును దేవుడి నుంచి కుడికి కానీ ఎడము కానీ మనం మళ్లించకుండా ఉండాలి. 4వది చూస్తే బోధించే అనుభవం కలిగి ఉండాలి. 5వదిగా చూస్తే ఆత్మల సంపాదన మనం కలిగి ఉండాలి. 6వది లేఖనాలను బాగా చదవాలి లేక వెతకాలి, పరిశోధించాలి, మనము అనుభవం కలిగి ఉండాలి. 7వదిగా బాధ్యత కలిగినటువంటి మంచి మహిమ సాధనాలుగా మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా అలాంటి అనుభవం కలిగి ఉండాలి, బాధ్యత వహించాలి ప్రియులారా, బాధ్యతను వహించాలి. 7వదిగా చూస్తే బాధ్యతను వహించాలి. అక్కడ చూస్తే కొరింథీ సంఘం వారు చక్కగా బాధ్యతను వహించారు, వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి మనము ఆ యొక్క 7 అనుభవాలను కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రియులారా దేవుని పిల్లలుగా మనకు ఆ అనుభవం చాలా అవసరమైనది. బాధ్యత లేకపోతే నష్టపోతాం. చూడండి ఆ 11:28లో మనం చూస్తే ఇవిగాక సంఘములన్నింటిని గురించి చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్న ఈ చింత సంఘములన్నీ గురించి అనగా క్రైస్తవ దేవుని యొక్క రాజ్యాప్తికి ఏ రీతిగా మనం దోహదపడాలో ఇది మన బాధ్యత.
బాధ్యత వహించి ఒక నిజ క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మనం ఉండాలని ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ప్రభు మొట్టమొదట ప్రార్థించి విశ్వాసులుగా ఉండాలి. ప్రతిదినము సిలువనెత్తుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రతిరోజు అనుక్షణము ఏక మనస్సు కలిగినటువంటి మరి అనుభవం కలిగి ఉండాలి. ప్రతిదినం బోధించే అనుభవం కలిగి ఉండాలి. ఐదవదిగా ప్రతిదినం ఆత్మను సంపాదించే అనుభవం కలిగి ఉండాలి. ఆరోది లేఖనాలు బాగా చదివే అనుభవం కలిగి ఉండాలి. ఏడవదిగా బాధ్యత వహించేటువంటి ఒక మంచి విశ్వాసిగా క్రైస్తవురాలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. వాక్యం వెంటనే ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడు దేవునితో నేరుగా మాట్లాడుచున్నాను. ఇప్పటివరకు ఎలా ఉన్నావు? ప్రార్థించే అనుభవం నీకుందా? నిజంగా దేవుని యందు ఏక మనసు కలిగిన అనుభవం నీకుందా? లేక పిక్కిలి మైండ్ ఉందా నీకు? ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. లేక ఇదిగో ఆ సిలువనెత్తుకునే అనుభవం నీకుందా? లేక ఇదిగో చక్కగా దేవుని గురించి ఇతరులకు బోధించే అనుభవం నీకుందా? లేక అనేకులు దేవుని వైపు మళ్ళించాలనే ఆత్మ సంపాదన నీకేమైనా ఉందా? లేఖనాలను బాగా పరిశోధించాను, డీప్గా చదివే అనుభవం, బాగా అవకాశం దొరికినప్పుడు, సమయం దొరికినప్పుడల్లా, ఛాన్స్ వచ్చినప్పుడల్లా బైబిల్ను చదివే అనుభవం కలిగి ఉన్నావా? ఒకవేళ ఈ అనుభవాలు నీకు లేకపోతే, ఆ బాధ్యత వహించి ఒక మంచి క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉండాలంటే ఈ ఏడు అనుభవాలను ఖచ్చితంగా నీ వ్యక్తిగత జీవితంలో కలిగి ముందుకు సాగితే దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతావు. దేవుని చిత్తానుసారంగా నీ మనుగడను కొనసాగించిన వ్యక్తిగా అట్టి భక్తుల జాబితాలో మిగిలిపోతావు. ఒకవేళ ఇప్పటివరకు నీకు అనుభవం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచుండగా వాక్య వెలుగులో జీవితాన్ని సరిచేసుకొని నీవు అలా ముందుకు సాగాలని కోరుకుంటూ దేవుడు తన పరిశుద్ధ మాటలు మనకిలో దీవించునుగాక. నిజంగా ఇప్పటివరకు అలాంటి అనుభవం లేదయ్యా, ఇక మీదట నేను ఈ ఏడు అనుభవాలను కలిగి నిజ క్రైస్తవుడిగా జీవిస్తానని మీలో ఎవరైనా తీర్మానం తీసుకుంటే ఈరోజు నుంచి మీరు అలా జీవించాలని, ప్రతిదినం ప్రార్థించే వారిగా ఉండాలని, ప్రతిదినం సిలువనెత్తుకునే అనుభవం కలిగి ఉండాలని, ఏక మనసు కలిగి ఉండాలని, ఇదిగో ఆత్మను సంపాదించేవారిగా, బోధించేవారిగా, లేఖనాలు చదివేవారిగా, ఇవన్నీ బాధ్యతగా వహించే ఒక మంచి క్రైస్తవుడు ఉండాలంటే అనుభవం ఉంటే మీ కొరకు మీరు ఒక చిన్న తీర్మానం తీసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మా పరిశుద్ధుడ, కృపగల మా యేసు స్వామి, నీకు వెళ్ళలేని స్తుతులను స్తోత్రాలు చదివిస్తున్నాను. మీరంతా అయినా నమ్మదగిన దేవుడు, మీ నమ్మదగిన పాదములకు స్తోత్రం. ఎవరైతే తీర్మానం తీసుకున్నారో నాయన, ప్రతిదినం క్రైస్తవుడిగా కలిగి ఉండాల్సినటువంటి ఆ యొక్క దినచర్యలను, బాధ్యతను ఈ ఏడు అనుభవం కలిగి జీవించడానికి తీర్మానం తీసుకున్న బిడ్డల యొక్క హృదయాల్లో ఆ తీర్మానం స్థిరపరచండి. వారి జీవితాంతం ఈ అనుభవాలను కలిగి ముందుకు సాగే కృపాభాగ్యం దయచేయమని, వారిని దీవించి ఆశ్రయించమని, చేరొచ్చిన పుణ్యం దీవించమని ఇత్తబడమే మాటలు ప్రతి హృదయం నీరుకట్టి ఫలింపచేయమని, రోహి కల్వరి సందేశ టీవీ పరిచయలను అలాంటికి వద్దలు చేయమని, కోట్లాది ఆత్మల్ని వైపు మళ్లించుంటే కృప చూపమని, ఈ పరిచయలను దినదినం అభివృద్ధి చేయమని, కొనసాగింపచేయమని. ఈ దినం స్పాన్సర్ చేసిన ప్రియ సహోదరి, కాశీపురంలో ఉన్నటువంటి నాయన, ఇదిగో సహోదరి నరసమ్మ గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వించండి. ఆ యొక్క కుటుంబ యొక్క అవసర కొదవలు తీర్చమని, వారి చేతి పనులు అభివృద్ధిపరచమని, వృద్ధాపన తల్లిగారికి మంచి ఆరోగ్యం, శక్తిని, బలం, దీర్ఘాయం దయచేయమని. ఈ పరిచర్య మీ పరలోక రాజ్యానికి వారి కుటుంబానికి సమృద్ధి అయిన మెండైన దీవుని ఆశ్రయం దయచేయమని. ముందున్న కార్యం మీ నా మాయమార్థం జరిగించమని, చేరు వచ్చిన ప్రియులను దీవించమని, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, చేరు వచ్చిన ప్రియులకు, ఈనాటి కార్యక్రమం స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబానికి, విశేషంగా ఏడు అనుభవాలు కలిగి ముందుకు సాగడానికి తీర్మానం తీసుకున్న బిడ్డలందరికీ, దేశంలోని భక్తులకు, భక్త కోటికి, రోహి కల్వరి సందేశం టీవీ పరిచర్యలు సదాకాలం తోడే ముందు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కల్వరి సందేశం మహిమోన్నతుని సంకల్పం ఊహించిన